नरेंद्र मोदी असमर्थ प्रधानी अन्नारू बीआरएस वर्किंग प्रेसिडेंट मंत्री केटीआर मोदी पिरमैन प्रधानी अनि विमर्शिंचारू पेद्द नोट्ल रद्दु तो ओरिगिंदेमी लेदन्नारू 55 एळ्ल कांग्रेस पालनलो चेसिंदेमी लेदन्नारू केटीआर इप्पुडिप्पुडे कोलुकुंटुन्न तेलंगाणा मल्ली राबंदुल चेतिकि पोते आगमैपोतदन्नारू कांग्रेस नायकुलु इष्टमोच्चिनट्लु मात्लाडटं मानुकोवालन्नारू केटीआर ఆ రోజు మన్మోహన్ సింగ్ ను చెడతిట్లు దిట్టి ఇయాలనేమో 1200 అయితే మెమ్మెమ్మే బెబ్బెబ్బే బంగ్లాదేశ్ హిందుస్థాన్ పాకిస్తాన్ ఇండియా బంగ్లాదేశ్ గీ ముచ్చట్లు తప్ప ఒక్కటి పనికొచ్చే మాట చెప్పరు. పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, చింతపండు పిరమైంది, నూనె పిరమైంది. అందుకే నేను అంటున్నా, ఈయన ప్రియమైన ప్రధానమంత్రి కాదు మనకు, పిరమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అందుకే మా ఆడబిడ్డలు ఈసారి ఈ నరేంద్ర మోడీకి ఆయన పార్టీకి తిరుగులేని విధంగా బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అక్కడ ఉండే వ్యాపారవేత్తలను అడుగుతున్నా, ఎవలకు లాభం అయింది ఈ పెద్ద నోట్ల రద్దు అనే పనికిమాలిన నిర్ణయంతో నరేంద్ర మోడీ సాధించింది ఏంది? ఒకరోజేమో ఈ పెద్ద నోట్ల రద్దు చేస్తే మొత్తం జాలీ నోట్లు పోతాయి అన్నాడు, ఇంకో రోజేమో టెర్రరిజం తగ్గిపోతుంది అన్నాడు, ఇంకో రోజు ఇంకేందో అన్నాడు. ఏమి ఆగలే, ఏం జరగలే. ఆయన పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు మొత్తం దేశంలో 15-16 లక్షల కోట్లు నోట్లు చెలామణి అవుతుంటే ఈరోజు 32 లక్షల కోట్ల నోట్లు తిరుగుతున్నాయి మార్కెట్లో. మరి ఏం కావాలి? ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తెల్లారి లేస్తే నోట్లకెళ్ళి మాటలు వచ్చేది, కేసీఆర్ లాంటి పెద్ద మనిషిని నోటికొచ్చిన బూతులు, నోటికొచ్చిన మాటలు, ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత దూషణలు. మాకు అనరాదా? మాకు నోరు లేదా? నోరిప్పితే మాకు రావా మాటలు బూతులు? కానీ ఓపిక పట్టి చూస్తూ ఉన్నాం. 55 ఏళ్ల పాటు కరెంటీ అని దద్దమ్మ పార్టీ, 55 ఏళ్ల పాటు మంచినీళ్ళు లేకుండా సతాయించిన దద్దమ్మ పార్టీ, 55 ఏళ్ల పాటు రాబందుల మాదిరిగా రైతులను కాల్చుకదిన్న పార్టీ, వ్యాపారులను కాల్చుకదిన్న పార్టీ ఈరోజు వచ్చి మళ్ళొచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం, మో చేతికి బెల్లం పెడతాం నాకుండ్రి అంటే నమ్ముదామా? ఆలోచించండి. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న తెలంగాణ, ఇప్పుడిప్పుడే ఒక లైన్కి వస్తున్న తెలంగాణ, ఒక సైరకు వస్తున్న తెలంగాణ పొరపాటున మళ్ళీ నమ్మి ఈ రాబందుల చేతిలో పడితే మళ్ళా మోసపోతాం, మళ్ళా ఆగమైతాం, మళ్ళా కోలుకోలేని దెబ్బతింటాం అనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, ఈ గత 9 ఏళ్ళు మీకోసం మేము పనిచేసినాం. ఇవాళ రాష్ట్ర తలసరి ఆదాయం పెంచినాం, తాగునీరు బాగా చేసినాం, సాగునీరు బాగా చేసినాం, తెలంగాణలోని అతిపెద్ద ఆసుపత్రి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కడుతున్నాం, మంచి గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం, చక్కగా అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల మాదిరిగా జోడించి బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతాం. కులం పిచ్చి లేదు, మతం పిచ్చి లేదు, అభివృద్ధే మన కులం, సంక్షేమమే మన మతం అనే పద్ధతిలో ఇవాళ అందరినీ కలుపుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. ఇప్పుడే మీరు చూసినారు, ఈ నాయకులందరూ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు. మరి వాళ్ళందరూ కూడా అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించిన నాయకులు ఇక్కడ ఉన్నారు. అందరినీ కడుపులో పెట్టుకొని కేసీఆర్ గారు ఎట్లయితే చూసుకుంటా ఉన్నారో రేపటి రోజున మన బీఆర్ఎస్ అభ్యర్థిని